ఇంతకు ముందు ఇందిరాగాంధీ గారి పీరియడ్లో ఎమర్జెన్సీ పీరియడ్ అనేది పెట్టారు. సో ఇప్పుడు కూడా రాజద్రోహం కింద మీడియా మీద జర్నలిస్ట్ మీద కేసులు పెడుతూ ఉన్నారు. సో అప్పటికి ఇప్పటికి ఏంటి డిఫరెంట్? ఇందిరాగాంధీ 21 నెలల పాటు అత్యయిక పరిస్థితి అంటారు అప్పుడు, అది ఎమర్జెన్సీ పెట్టి పరిపాలన చేయటం జరిగింది 1975లో. ఆ పరిపాలన అప్పుడు ఎలా ఉండిందంటే, ఎవరైనా సరే ఇంత చిన్న మాట అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదొచ్చినా అది ప్రెస్లో కానీ బయట కానీ వస్తే వాళ్ళని అరెస్ట్ చేసే అధికారం అనేది ఇచ్చారు. దాన్ని మిస్యూజ్ జరిగింది, ఎక్కువ చాలా మిస్యూజ్ జరిగింది. ఆ మిస్యూజ్ జరగడంలో ఆ నియంతృత్వాన్ని ఎదిరించారు జనం, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం పోరాడారు, జైళ్ళకి వెళ్ళి కూడా ప్రాణాలు త్యాగం చేసి కూడా పోరాడి ఆమెను ఓడించారు. తను తప్పు తను తెలుసుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళ మధ్యలో ఏదో డిఫరెన్స్ వచ్చి తర్వాత వచ్చిన గవర్నమెంట్ జనతా గవర్నమెంట్ అది పడిపోవటం, మళ్ళీ ఆమె వచ్చింది. తను తప్పు ఆమె అంగీకరించారు ఇలా చేయటం తప్పని. అప్పుడు న్యాయ వ్యవస్థలో హెచ్ఆర్ ఖన్నా గారు అని ఒక జడ్జి గారు ఉన్నారు, ఆయన ఒక్కడు డిసెంట్ రాశాడు. ఆయన ప్రధాన న్యాయమూర్తి అయి ఉండేవాడు. అటువంటి ఆయన మీరు చేసే తప్పు, ఎమర్జెన్సీలో కూడా ప్రతి ఒక్క వ్యక్తికి రాజ్యాంగపరమైనటువంటి హక్కులు అనేవి ఉంటాయి, వాటిని ఎమర్జెన్సీ అప్పుడు కూడా ఉల్లంఘించడానికి లేదు అని ఆయన ఒక్క సింగిల్ ఒక్క వ్యక్తి ఫైవ్ బెంచ్ జడ్జిమెంట్ అన్నమాట, నలుగురేమో అట్లాంటివి లేదు సస్పెండ్ అయిపోయినాయి రాజ్యాంగ ప్రాథమిక హక్కులు లేవని చెప్పారు, ఈయన ఒక్కడు ఉన్నాయి అని చెప్పాడు. ఇతని మీద కోపంతో ఇతనికి ప్రమోషన్ ఇవ్వకుండా మిగతా నలుగురికి వరుసగా ప్రమోషన్లు ఇచ్చుకొని వాళ్ళని ప్రధాన న్యాయమూర్తిగా చేశారు. అలా చేసినందువల్ల అదొక మచ్చగా మన న్యాయ వ్యవస్థ మీద మునిగిపోయింది, మిగిలిపోయింది. రాజ్యాంగంలో రెండు ప్రధానమైనటువంటి హక్కులు ఉన్నాయి. ఆర్టికల్ 14, అందరూ చట్టం ముందు సమానులే, ఇది ఆర్టికల్ 14. పౌరులందరికీ తన ప్రాణాలని కాపాడుకునే హక్కు మరియు తమకున్నటువంటి స్వేచ్ఛగా జీవించే హక్కుని కాపాడుకునే హక్కు ఆర్టికల్ 21 కింద ఇచ్చారు. అంటే ఎవరంటే వాళ్ళు, ఎవరినంటే వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టడానికి లేదు, ఒక ప్రొసీజర్ ఉండాలి. ఆ ప్రొసీజర్లో ఎస్టాబ్లిష్డ్ బై లా ఉండి దాని ప్రకారం మాత్రమే ఒకరి హక్కులు అనే దాన్ని మనము భంగం చేసి వాళ్ళని తీసుకెళ్ళి లోపల పెట్టే పరిస్థితి అనేది ఉండాలి. కానీ ఇప్పుడు ఏదో ఒక చట్టం కింద రాజద్రోహం అనే దాన్ని ఆధారం చేసుకొని, రాజద్రోహం చట్టం 121B ఏదో ఉంది, దాన్ని ఆధారం చేసుకొని దాని మీద ఒక సెక్షన్ కింద కేసు పెట్టి అతను తీసుకుపోయి జైల్లో వేసేయటం, ఇక అతను దానికి లైఫ్ 10 ఇయర్స్ లైఫ్ పనిష్మెంట్ ఉంది కాబట్టి వాడు బయటికి రాలేడు, ఆ కేసు అయిపోయేంతవరకు బెయిల్ రాకుండా అలాగే ఉండిపోద్ది, లేకపోతే ఛార్జ్షీటు వేస్తారు, ఆ ఛార్జ్షీట్ కింద వేసేదాకా బెయిల్ రాదనమాట. సో రాజకీయ ఖైదీల్నిగా వాళ్ళని చిత్రీకరిస్తున్నారు, రాజకీయ శత్రువులుగా చిత్రీకరిస్తున్నారు. రాజకీయంలో అపోజిషను అంటే స్వపక్షము ప్రతిపక్షము, ప్రతిపక్ష వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే అది ఇవ్వకుండా వాళ్ళని రాజకీయ శత్రువులుగా అనుకొని రాజకీయ ఖైదీలుగా చేసేస్తున్నారు వాళ్ళని. అదేవిధంగా జర్నలిస్టులు కూడా జర్నలిస్టులు ఫోర్త్ ఎస్టేట్ అంటారు ఇప్పుడు, ఈ మీడియా కానీ ఇవన్నీ కూడా ఫోర్త్ ఎస్టేట్ అంటారు. వాళ్ళకి భావ ప్రకటన స్వాతంత్రం ఉంది, వాళ్ళు చెప్పాలంది ప్రభుత్వాన్ని విమర్శించి చెప్పే అధికారం వాళ్ళకు ఉంది. మరి అటువంటప్పుడు దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇది జరగకుండా వాళ్ళని తీసుకెళ్లి లోపల పెట్టడం, ఈ జర్నలిస్టుని అందులో రాజద్రోహం కింద కేసు పెట్టడం ఇలా జరుగుతుంటే అనేక కేసుల్లో చెప్పారు. ఇప్పుడు ఈ రాజద్రోహం ఏదైతే బ్రిటిష్ ప్రభుత్వం అప్పుడు పెట్టారో ఈ సెక్షను ఇప్పుడు లేదు, బ్రిటన్లోనే లేదు, అక్కడ తీసేశారు, ఇంక ఇక్కడ తీయలేదన్నమాట. రాజ్యాలు పోయినాయి, రాజులు పోయారు, ప్రభుత్వాలు వచ్చినా కానీ ఆ రాజద్రోహం కేసు సెక్షన్ మటుకు అలాగే జరుగుతుంది. కాబట్టి గౌరవనీయులు రఘురామకృష్ణరాజు గారి కేసులో
సుప్రీం కోర్టు ఒక అబ్జర్వేషన్ ఇచ్చింది. దీన్ని పునః పరిశీలించి ఈ చట్టం కింద ఎలా చేయాలనే దాని మీద ఒక పునః పరిశీలన చేసింది. అయితే ఇప్పుడు ఏందంటే ఎమర్జెన్సీ అప్పుడు పోరాడిన నాయకులు ప్రజలు వాళ్ళందరూ కూడా ప్రాణాలు తెగించి పోరాడారు. అప్పుడున్న ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేసింది వాళ్ళని. అయినా పోరాడారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు ఎక్కువ మంది ప్రజలు ప్రభుత్వంలో ఉండే అధికారులు ఎలా లేకపోతే ప్రభుత్వాన్ని పరిపాలించే వాళ్ళు ఎలా అవినీతి పరంగా తప్పులు ఎలా చేస్తున్నారో వాటిని పోరాడే విధానంలో వాళ్ళకున్నటువంటి త్యాగం ఇప్పుడు లేదన్న ఆ భావన. అందువల్ల అప్పటి ఎమర్జెన్సీకి ఇప్పుడు ఎమర్జెన్సీకి తేడా ఏంటంటే అప్పుడు న్యాయ వ్యవస్థలో ఇచ్చిన తీర్పులు ఎలా ఉన్నాయంటే ప్రాథమిక హక్కులు అనేవి సస్పెండ్ అయినాయి ఎమర్జెన్సీ చెప్పిన పెట్టినందువల్ల అని చెప్పి సస్పెండ్ చేశారు. కానీ ఇప్పుడున్న తీర్పుల ప్రకారము ప్రాథమిక హక్కులు ఎక్కడా కూడా సస్పెండ్ కాలేదు, ఎమర్జెన్సీ ప్రకటించలేదు. కానీ మనకున్న సెక్షన్లు కొన్నింటిని మిస్యూజ్ జరుగుతున్నది అని సుప్రీంకోర్టు భావించి ఈ ఉన్న సెక్షన్ల మీద పునః పరిశీలన చేసి మార్పులు చేర్పులు చేసి ప్రజలకున్న ప్రాథమిక హక్కుల్ని కాపాడి తమ యొక్క బాధ్యతని ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పి భావిస్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.